మా అయ్యగారి కుటుంబాన్ని అన్యాయంగా పట్టణం పెట్టుకున్నావు. నీ అంతం చూస్తే గాని వదలండి మై మొత్తంగా రాక్షసుడా. నీ నోరు ఆకలిసారిగా మూసేస్తా. రవి తాత, 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 పాపత్ముడా, పూర్చుడ ఏమైనా తాతను పొట్టని పెట్టుకున్నావా? నా రూప రాక్షసుడా, ఈ రక్తపు చేతులతోనే నీ నిత్తులు చూస్తాను. పండిందిరా నీ పాపం, నిండిందిరా నీ ఆయుష్. అడుగు ముందుకు వేసావా, హత్య మారుస్తాను. ఈ నాగేశ్వరరావు ఆనందానికి అడ్డు వచ్చే వాళ్ళందరూ అంతం కావాల్సిందే. నా రహస్యం నా ఒక్కరితోనూ మెచ్చిపోవాల్సిందే. మీ అందరూ కట్టకి తీసుకోవాల్సిందే. ముందు నువ్వు పోనీ, ముందు నువ్వేస్తావు. సాబు, ఈ తుపాకీలో నుంచి వచ్చే ఒక్కొక్క రామాన్ని ఒక్కొక్క పాప కృత్యానికి ప్రతిఫలం. అందుకు పశువుగా ప్రవర్తి పరమ పవిత్రమైన నా చెల్లెలి ప్రాణం పలికొన్నందుకు ప్రతిఫలం. తాత, 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 తాత. ఏం జరిగింది బాబు? అమ్మా రంగన్న, మీరమ్మా, బాబు, అమ్మ, అమ్మా, శాంతము తల్లి. నా మాదిగమ్మా, ఒక్కసారి అలా చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. మీ పెద్ద బాబు రవి బాబు, బాబు, రవి బాబు చూడు. నిన్న నవ మాసాలు మోసిన నీ కండ తల్లి అమ్మా. బాబు వెళ్ళిపో, వెంటనే మీ అమ్మతో వెళ్ళిపో. ఈ నేరం నేను చేశానంటాను, ఈ నాగేశ్వరాన్ని నేను చెప్పానంటాను. వెళ్ళిపో బాబు, ఆట మాట అంటే చెప్పదు. వెళ్ళిపో, వెళ్ళు బాబు. ఆఖరికి నీ అన్న బిడ్డ చేతుల్లోనే నీ ఆయుష్ ముడిందా నాయన. అమ్మా, ఎవరమ్మా వీడు? ఇంకెవరు నాయన, నీ పిల్ల తండ్రి. అయితే దానం తప్పింది వీడే అన్నమాట. బాబు, బాబు, ఇదేం చేశారు పాపం? బాబు, 20 సంవత్సరాలకు ముందు దూరం మీద నా బిడ్డ. ఈనాడు చూశాను, నీకు పుణ్యం ఉంటుంది. నా రవిని విడిచిపెట్టి నన్ను తీసుకెళ్ళండి బాబు. నా బిడ్డని విడిచిపెట్టండి. విడిచిపెట్టడానికి వీల్లేదమ్మా, అతను ముద్దాయి, తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్. బాబు, 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 రవి, రాజేంద్ర, ఒక్కసారి కన్న బిడ్డని కళ్ళారా చూసి చూడక మనకు కళ్ళు పుడుచుకుని ఇక్కుమలిపోతున్నాయి ఈ పాపాత్మరాలు. ఒక్కసారి అమ్మా, అమ్మ, అమ్మ అంటూ ఆదరించి తేరదీశారి. ఆ అమ్మ తన బిడ్డ కోసం అల్లాడిపోతూ ఉంటే మాట్లాడేవండి రాణి. రాజేంద్ర, నువ్వు తప్ప నా రవిని ఇంకెవ్వరూ కాపాడలేదు. ఇక నుంచి ఎవరి తరఫున వాదించడానికి నాకు వీల్లేదమ్మా. ఎందుకు వీల్లేదు బాబు? ఇవేళ నుంచి నేను న్యాయవాదిని కాదు, జడ్జి. న్యాయశాస్త్రం చేతుల్లో ఉంది. నీ మీద చేయబడిన హత్యాభియోగం గురించి వివరంగా విన్నావు, కానీ వజ్రాన్ని హత్య చేసింది నువ్వు కాదని వాదిస్తున్నావు, అవునా? అవును. అయితే నాగేశ్వరరావుని హత్య చేసింది కూడా నువ్వు కాదని చెప్పగలవా?
చేసింది చేయలేదని చెప్పే అలవాటు నాకు లేదు. నీ తరఫున వాదించడానికి న్యాయవాదులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. డబ్బిస్తే కానీ నా దగ్గర ఆ డబ్బు లేదు. నీవు కోరితే నీ తరఫున వాదించడానికి న్యాయవాదిని కోర్టు వారు ఏర్పాటు చేస్తారు ఉచితంగా. అంగీకారమేనా? కృతజ్ఞుడి. కానీ న్యాయశాస్త్రాన్ని నా తల్లిగా భావిస్తున్నాను. నాకు నా తల్లికి మధ్య సవతి తల్లినే ఆ న్యాయవాది అనవసరం. ఇప్పుడు నీ మీద చేయబడిన హత్యానేరం గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావు? అదే చెప్తున్నా. ఆలకించండి. నాగేశ్వరరావు ధర్మదాంతుడు, వ్యభిచారి, త్రాగుబోతు, ఎందరో అమాయక స్త్రీల పవిత్ర శీలాల్ని నాశనం చేశాడా నిత్యుడు. ఒకనాడు పువ్వుల ముక్కునే ఒక అమాయక బాలికను తన వజ్ర విలాసకు రప్పించి ఆమె శీలాన్ని చేర్చడానికి ప్రయత్నించాడు చండాలుడు. ప్రతి భారత స్త్రీకి పరమ పవిత్రమైన శీలాన్ని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసింది ఆ బాలిక. ఆమె పేరు పద్మ, నా చెల్లెలు. దానితో నా హృదయం బద్దమైంది, నా రక్తం ఉడికిపోయింది. ఆ పరిస్థితుల్లో ఏ మానవుడైనా ఏం చేస్తాడో మీరే ఆలోచించండి. ఆవేదనతోటే, ఆ ఆవేశంతోటే నేను వజ్ర విలాసులోకి వెళ్ళాను. నా కళ్ళ ముందే మరొక స్త్రీని హత్య చేసి ఆ నేరం నా మీద మోపాడు నాగేశ్వరరావు. ప్రభుత్వాన్ని కూడా నమ్మించాడు. నా కక్ష తీసుకోవడానికి వేరే మార్గం లేక పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయారు. ఆ మధుండవర్తుడు మరోసారి మరో శీలవతి శీలాన్ని మంటగలుపుతున్నాడని తెలుసుకుని ఆ వజ్ర విలాసులో ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూశాను. ఆ పాపిని పిస్టల్తో పేల్చాను, పేల్చాను, పేల్చాను. మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళు అపకారం చేస్తూ ఉండవచ్చు, అంత మాత్రాన చెడ్డవాళ్ళందరినీ చంపే అధికారం మరొక మానవుడికి లేదు. నేరస్తులను శిక్షించే అధికారం ఒక ప్రభుత్వానికే ఉంది. ఆ సమయంలో నేను వాడిని చంపి ఉండకపోతే ఆ మానవతి జీవితం కూడా మరణాన్ని వరించి ఉండేది. న్యాయాధిపతి, యథార్థం చెప్పడానికి దయతో అనుగ్రహించాను. దానికి నేను ఎంతో కృతజ్ఞ. నీవు చెప్పుకోవలసింది ఇంకేమైనా ఉందా? లేదు. సరే, విచారణ రేపటికి వాయిదా వేశాం. అమ్మా విచారించకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం అమ్మా, నా ధైర్యం అంతా ధ్వంసమైపోయింది, నా బ్రతుకంతా నాశనమైపోయింది. రాజేంద్ర, ఫాదర్ శాంతమ్మా, నువ్వేనా? అవును స్వామి, శాంతమ్మని. ఆనాటి నుంచి బిడ్డల్ని చూడాలని కాంక్షతో చాలకుండా జీవత్వం వల్ల ప్రతి ఉన్నది శాంతమ్మని. నేను సత్యమైనా బాగుండేది స్వామి. శాంతమ్మా, ఎందుకమ్మా అంత ఆవేదన? ఆవేదనే స్వామి, కనిపించిన కంటి బాబుని కళ్ళారా చూశాను. కాని అందుకూడదు, అడుగురా నేను కాక ఆవేదన పడుతున్నాను. కన్న బిడ్డను క్షేమంగా కలుసుకుని కూడా అందుకోలేక ఆవేదన పడుతున్నావా అమ్మా? స్వామి, మీరనేది నా బిడ్డ అబ్బాయి నుంచి బయటపడ్డా, తిరిగి నా చేతుల్లోకి వస్తాడా? శాంతమ్మా, ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది నీ గాథ చూస్తూ. రాజేంద్ర, మీ అమ్మను గురించి అనేక సార్లు ఆవేదన పడ్డావు కదూ, కళ్ళారా కరువు తీరా చూడు నీ కన్న తల్లి. నవమాసాలు మోసిన్ను కన్న నీ మాతృమూర్తిని కన్నుల పండుగ కాదు. రాజేంద్ర, ఈమె నీ తల్లి. అమ్మా, ఇతడే నీ రాజా. రాజా అమ్మా, రాజా దగ్గరలో ఉండి కూడా కన్న బిడ్డను గుర్తించలేకపోయినా అనుకున్నాను. ఎంతకాలం తెలుసుకున్నాను బాబు. అమ్మా అమ్మా, ఏది ఇంకొకసారి నోరారా కడుపు తీరా అమ్మా అని పిలువు. అమ్మా అమ్మా, రాజా ఆ బంగారు. మరి రవి అంటే నీ రక్తంలో రక్తం, నీ అన్న. అమ్మా ఏమిటమ్మా శాంతమ్మ, మీ పెద్దబ్బాయి రవి కూడా కనిపించాడా? కనిపించాడు స్వామి, కనిపించాడు. ఎంత అదృష్టవంతురాలు అమ్మా. అదృష్టవంతురాలు కాదు స్వామి, అభాగ్యురాలి. ఏమిటమ్మా రాణి, ఏం జరిగిందమ్మా? ఒక నీచుడు నన్ను నిర్బంధించపోతే ఆయన ధైర్యంగా మూర్ఖుని అంతం చేసి నన్ను కాపాడారు.
అందుకని ఆ మహాత్ముని జైల్లో పెట్టారు. ప్రభు, ఏమి నీ సృష్టి వైచిత్యం! చెదిరిపోయిన కుటుంబాన్ని చెరదీశావు, కన్న బిడ్డలందరినీ కన్న తల్లికి చూపావు. కాని కాని ఏకగర్భ జనితులైన అన్నదమ్ములిద్దరు నేటి న్యాయ దృష్టిలో నిరోధులైనారు స్వామి. ఫోర్మనది జ్యూరీ, మీరు ఈ నేరం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారా? సిద్ధం. అందరికీ ఒకే అభిప్రాయమా? ఎస్ యువరానా. ఏమిటది? దోషి అయిన రవి కక్షతో, బుద్ధిపూర్వకమైన ప్రతీకార దీక్షతో ఒక భయంకరమైన హత్యా నేరం చేశాడని మా అందరి ఏకాభిప్రాయం. జ్యూరీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. దోషి పట్ల దయ చూపడానికి గాని, శిక్ష తగ్గించడానికి గాని ఈ అభియోగంలో న్యాయశాస్త్రం సమ్మతించదు. అందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ కింద హత్యా నేరం చేసినందుకు గాను దోషి అయిన రవికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నారు. ఇక ఖైదీని తీసుకెళ్ళండి. నెల రోజులైనా పూర్తి కాలేదు తండ్రి, నిన్ను తెలుసు. కన్నారా కరుగు తీరు, నిన్ను చూసుకోలేదు. కడుపార కోరిక తీరా నీతో మాట్లాడలేదు నాయన. అంతలో క్యా భగవంతుడు నిన్ను నాకు దూరం చేస్తున్నాను. కానీ నిన్ను విడిచిపెట్టి ఎలా ఉండను బాబు. మనమంతా భగవంతుని చేతిలో ఆటబొమ్మ. సుఖ దుఃఖాలు, సంయోగ వియోగాలు మానవ జీవితాలకు తగ్గ కావలసింది కాక నాని బాబా. విచారించమ్మా. అన్నయ్య, 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 అమ్మా. అవును నాయన, ఇతన్ని తమ్ముడు నిన్ను కన్నట్లే ఇతన్ని నా కడుపుని కన్నా. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, నీ న్యాయబుద్ధికి నేనెంతో ప్రశంసిస్తున్నాను. అన్నా తమ్ముడు అనే మమకార బంధాలకు తాదవకుండా నీ కర్తవ్యాన్ని నీవు నెరవేర్చావు. నీ కర్తవ్యాన్ని నీవు నెరవేర్చావు. నీ వంటి న్యాయమూర్తి నాకు సోదరుడైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది తమ్ముడు. నీ వంటి ధర్మమూర్తి న్యాయ రచకుడైనందుకు ఈ తెలుగు గడ్డ ఎంతో గర్విస్తోంది. జవాష్ తమ్ముడు, జవాష్. అమ్మా విచారించకమ్మా. అమ్మా తమ్ముడిని చూసుకున్నాను మర్చిపో. అమ్మా తమ్ముడు అమ్మను కంటికి రెప్పలా కాపాడు. ఇదే నా కడసారి కోరిక అన్నయ్య. క్రూరజనులచే అన్యాయముగా దూరమైరి ఆనాడు, వేరుగా వలసే న్యాయము చేతని విధివశమున ఈనాడు. తనువులు దూరము చేయగలరు ఏ తగిన వారలైనా, మనసులు దూరము చేయగలరా ఈ మహిలో ఎవరైనా, ఈ మహిలో ఎవరైనా,
ఎవరైనా